మా అమ్మ తర్వాత నన్నంత హ్యాపీగా చూసుకునేది బాలునేనక్క. ఎన్ని బాధలున్నా బాలు నా పక్కనుంటే చాలు, అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండేదాన్ని. ఇండస్ట్రీలో మీకున్న మంచితనం, బయట మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన తర్వాత నేను కూడా మీ అభిమానిగా మారిపోయాను. ఈ పరిచయం చిరకాలం ఉండిపోవాలని ఏదో ఒకటి చేయాలనిపించింది. అప్పుడే మా పార్టీ హైకమాండ్తో మాట్లాడాను, వాళ్ళు ఓకే అన్నారు. దేనికి? నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మా పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా మీరు ప్రచారం చేయాలి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్, బట్ నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అదేంటి అలా అనేసారు? ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ రాజకీయాల్లోకి వస్తున్నారుగా. అది వాళ్ళ ఇంట్రెస్ట్. పాలిటిక్స్లో రాణించలేనని భయపడుతున్నారా, లేక రాజకీయం చేయలేనని ఆలోచిస్తున్నారా? ఆ విషయంలో అయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది. నా ఆలోచనలు అభిప్రాయాలు వేరు, దానికి దీనికి సరిపడదు. పాలిటిక్స్లోకి వస్తే యాక్టింగ్కి దూరం అవుతానని వద్దంటున్నారా? అలా అని కాదు. కేవలం ప్రచారంతోనే మీ పాత్ర ముగిసిపోదు. నేను చెప్పినట్టు వింటే ఎమ్మెల్యేని చేస్తాను, దానికి మీరు సాటిస్ఫై కాకపోతే మినిస్టర్ పోస్ట్ వరకు మిమ్మల్ని నడిపిస్తాను. సారీ, నేను మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. ఓకే, ఇప్పటిదాకా ఓ పొలిటీషియన్గా మాట్లాడాను, ఇప్పుడు ఓపెన్గా మాట్లాడతాను, మీకే అర్థమవుతుంది. నా ప్రాపర్టీస్ వాల్యూ 500 కోట్లు, బినామీ ప్రాపర్టీస్ 210 కోట్లు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా అర్థం కాలేదా? ఓకే, అర్థమయ్యేలా చెప్తాను. ఒక్క రాత్రి నీతో గడిపే అవకాశం ఇవ్వు. కల్లో కూడా నువ్వు ఊహించని లైఫ్ నీకిస్తా. లైఫ్ లాంగ్ నాతో ఉండాల్సిన అవసరం లేదు. నాకెప్పుడైనా నీ మీద ఇంట్రెస్ట్ కలిగితే కాల్ చేస్తాను, గెస్ట్ హౌస్కి వచ్చి వెళితే చాలు. నీ అందానికి నా అధికారం తోడైతే ఇండస్ట్రీలో నీకు తిరిగే ఉండదు. నన్నే కొడతావా? కొట్టడం కాదురా, నీలాంటి వాడిని అడ్డంగా నరికినా తప్పులేదు. కాంచనమాల నిప్పు, ముట్టుకోవాలని ట్రై చేస్తే మాడి మస్ అయిపోతా. నా సంగతి నీకు తెలీదు, మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటాను, తేడా వస్తే తాట వలిచేస్తాను. ఏమన్నావురా? నీ అధికారానికి నా అందం తోడవ్వాలా? నేను తలుచుకుంటే జైలు చిప్పకూడు లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటాయి. నీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్గా ఉండబట్టే రాజకీయం అంటే ప్రజలకి నమ్మకం పోయింది.
నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తోంది. ఇంకొక్క క్షణం ఇక్కడుంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. పోరా. ఏయ్, ఏంటే బెదిరిస్తున్నావా? నీ భవిష్యత్తు చెప్తున్నాను. ఇక్కడ జరిగిందంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ అవుట్పుట్ మీడియాకి ఇస్తే ఏం జరుగుతుందో నీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. ఏంటి సార్, అంతా ఓకేనా? సార్, మినిస్టర్ గారు అంత కోపంగా వెళ్ళారంటే ఖచ్చితంగా లోపల ఏదో జరిగి ఉంటుంది. దొరబాబు, దొరబాబు! ఏంటి మేడం, ఏం జరిగింది? అసలు నీకు బుద్ధుందా? ఇలాంటి కుక్కని ఇంటి దాకా ఎందుకు రానిచ్చా? అసలు వాడు ఏ ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చాడో తెలుసా? ఏం జరిగింది మేడం? ఏం జరిగిందంటావేంటి? మేనేజ్ లేని వెదవులతో నాకు మీటింగ్ ఏంటి? ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియని ఫోల్ వాడు. పవర్లో ఉన్నాడని పొగరు. ఏమన్నా తప్పుగా మాట్లాడారా మేడం? నా దగ్గర మిస్బిహేవ్ చేస్తే ఎవరిని టాలరేట్ చేయను. చెంపచెళ్ళు అనిపించాను. నా గోప పగిలిపోవడానికి రీజన్ ఇదన్నమాట. మంచి పని చేశారు మేడం. లేకపోతే నీ దగ్గర మిస్బిహేవ్ చేస్తాడా? ఏదో మంచివాడు అనుకుని ఓకే అన్నాను. ఇలాంటి వాడని తెలిస్తే మన ఇంటి గుమ్మం మెట్టు కూడా తొక్కనిచ్చేవాడిని కాదు. తప్పంతా నాదే. సారీ మేడం. నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా సరే నా పర్మిషన్ లేకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావో, మైండ్ ఇట్. ఓకే మేడం. కాంచన, అసలు ఏం జరిగింది? పదక్క, చెప్తాను. నా ప్లాన్ అంతా పాడు చేశాడు. ఎందుకు సార్ తొందరపడ్డారు? అప్పటికే నేను మీకు చెప్పాను, కూల్గా మాట్లాడి ఇంప్రెస్ చేయండి అని. మీరేమో ఎమోషన్ అయిపోయారు. నన్ను కాంచనమాల ఎలా తిట్టిందో మీకు తెలుసా సార్? మీ ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరగాలని నేననుకుంటే మొత్తానికి మీరు క్లోజ్ చేసేశారు. దేనికైనా ఓ పద్ధతి అంటూ ఉంటుంది సార్, ఎలా పడితే అలా అడగకూడదు. అలా అడిగితే ఏం జరుగుతుందో మీకు బాగా తెలిసిందనుకుంటాను. సార్, ఏంటి సార్ ఇది? ఇలా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి వస్తావా అంటే అది ఒప్పుకుంటుందా? చెప్పు. ఎలా ఒప్పుకుంటుంది సార్? సార్, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు. ఇలా కోపం పెంచుకుంటే ఆశలాగే మిగిలిపోతుంది సార్. ఆడవాళ్ళని చాలా స్మూత్గా డీల్ చేయాలి. మనం వాళ్ళ దారిలోకి వెళ్ళి మన దారిలోకి వాళ్ళని తెచ్చుకోవాలి తప్ప. రమ్మని బలవంతం చేస్తే అసలు మనకి ఏ దారి కనబడకుండా చేస్తారు సార్. సార్, ఇప్పుడు కాంచనమాలకి మీ మీద పీకలదొక కోపం ఉంది సార్. ఈ పరిస్థితుల్లో నేను కూడా ఏం చేయలేను. కాంచనమాల మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది సార్. ఏంటది? హీరో గౌతమ్తో లవ్లో ఉందంట. మా పిఏ చెప్పేది నిజమేనా? అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా లేదా? ఉందని బయట అందరూ అనుకుంటున్నారు.
నమస్తే సార్. గౌతమ్ ఉన్నాడా? ఉన్నారు, పిలవండి. అలాగే సార్. శ్యామ్ సార్, మనోడ్ ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో ఎంక్వైరీ చేయండి. తప్పకుండా సార్. హాయ్ సార్. సార్, టీ కాఫీ చెప్పండి సార్. ఎందుకు వచ్చారో? ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? పర్లేదు, చెప్పండి. 10 ఇయర్స్. ఎన్ని సినిమాలు చేశావు? 20. నీ వయసు ఎంత? పర్లేదు, చెప్పండి. 30. మహా అయితే ఇంకో 40 ఏళ్ళు బతుకుతాం. వాట్? ఈ 40 ఏళ్లలో ఎన్ని సినిమాలు చేస్తా? పదేళ్లకి 20 సినిమాలు చేశావంటే 40 ఏళ్లకి 80, అంటే టోటల్గా 100 సినిమాలు అన్నమాట. నా కెరీర్ గురించి మీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఏం లేదు, నేను చెప్పినట్టు వినకపోతే 80 సినిమాలు చేసే అవకాశం, 40 ఏళ్ళు బ్రతికే ప్రాణం రెండూ పోతాయి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కాంచనమాల, కాంచనమాలకు మీకు ఏంటి సంబంధం? ఇప్పటి వరకు ఏ రిలేషన్షిప్ లేదు, కలుపుకుందామని నీ దగ్గరకు వచ్చాను. కాంచనమాల నన్ను గుర్తించలేదు, అది నీ వల్లే. వాట్? తనని లవ్ చేస్తున్నావంట, తనకి సపోర్ట్ నువ్వేనంట. కాంచనమాల ఓ రాత్రి నాతో గడపాలి. అది జరిగిన తర్వాత ప్రేమిస్తావో పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. కానీ అంతవరకు తన వైపు చూసినా, కలిసినా, ఫోన్ చేసినా, పర్సనల్గా మాట్లాడినా, ఫిల్మ్ నగర్ సెంటర్లో నీ శవం ఉంటుంది. నా పొలిటికల్ ఇమేజ్ నీకు తెలియదు. నీ దగ్గర గ్లామర్ ఉంటే నా దగ్గర ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారు. హీరోయిజం, ఇమేజ్, కెరియర్, సినిమాలు కావాలంటే నేను చెప్పినట్టు కామ్గా ఉండిపో. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు చెప్తే కాంచనమాల వింటుందంట కదా. నాకు కాంచనమాల కావాలి. ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుంది. నా దగ్గరికి కాంచనమాల రావాలి. మీకు దండం పెడతాను, కొద్ది రోజులు ఆగండి, మీ అందరి బాకీలు తీర్చేస్తాను. మేం డబ్బులు అడిగిన ప్రతిసారి ఇలాగే చెప్తున్నారండి. ఇక మేము ఆగే ప్రసక్తే లేదు రామదేవుడు గారు. మేము అమ్మిన పంట తాలూకు డబ్బులు వెంటనే కావాలి, ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలం. ఎందుకండి అరుస్తున్నారు?
ఇస్తానని చెప్తున్నాను కదా. ఏంటండి మీరు ఇచ్చేది మేము తీసుకునేది సంవత్సరం నుంచే చూస్తూనే ఉన్నాం కదా. వ్యాపారంలో నష్టం రావడం వల్లే నేను మీకు డబ్బులు ఇవ్వలేకపోయాను. మీ నష్టంతో మాకేంటండి పని? మేము కష్టపడి పనిచేసిన పంటకి డబ్బులు అడుగుతున్నాం, దాని సంగతి తేల్చండి. నాన్నా నాన్నా. ఏంటమ్మాది? ఏదో నోటీస్ వచ్చింది నాన్నా. చదువు. బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించారు నాన్నా, మనం తీసుకున్న లోన్ వెంటనే కట్టకపోతే వారం రోజుల్లో ఆస్తులు జప్తు చేస్తారంట. వీళ్లతోనే చూస్తుంటే మధ్యలో ఇదొకటి, ఇప్పుడెలా? మీ కష్టాల నుంచి బయటపడే మార్గం ఒకటి ఉందండి. ఏంటది? జయమ్మ ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయింది కదా, మీరు వెళ్ళి ఒకసారి కలిసి ఇక్కడ పరిస్థితి చెప్తే. ఏ మొహం పెట్టుకొని వెళ్ళమంటారు? ఉన్న మొహమే. మీరు వెళ్ళినా జయమ్మ ఎలా సాయం చేస్తుందండి? చిన్నప్పటి నుంచి రాసి రంపాన పెట్టారు, ఏనాడైనా మంచిగా చూశారా? పైగా ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు, అందుకే ఊరొదిలి పారిపోయింది. పైసా కూడా ఇవ్వదు. ఎందుకివ్వదు? వాళ్ళమ్మను పోషించాను, దాన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను. మాకు కష్టం వస్తే ఆదుకోదా? ఇవ్వనంటే దాని ఇంటి ముందే నిరాహార దీక్ష చేసి మరీ డబ్బులు తీసుకొస్తాను. అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి, వెళ్ళండి. పదండి. వాట్ కాంచన్మాల, ఆర్ యు షూర్? హీరో గౌతమ్ గారికా? ఛీ, సో బ్యాడ్. ఓకే. కాల్ చేసింది ఎవరు? గౌతమ్ గారి మేనేజర్ మేడం. కాంచనమాల టాపిక్ ఎందుకు వచ్చింది? కాంచనమాల వెంట పడుతుంటే చంపేస్తానని గౌతమ్ సార్ని మినిస్టర్ గంగ బెదిరించి వెళ్ళాడంట మేడం. మినిస్టర్కి ఏం సంబంధం? మన ఇండస్ట్రీలోనే కాదు మేడం, పొలిటికల్ కూడా కాంచనమాలకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది మేడం. గౌతమ్ సార్కి తనే వార్నింగ్ ఇప్పించిందంట. జ్యూస్ మేడం. గెట్ లాస్ట్ ఇడియట్. హే, లివ్ ఇట్ గో. నా గౌతమ్కి వార్నింగ్ ఇస్తుందా? దాన్ని వదిలిపెట్టాను. ఇప్పుడు కాంచనమాల ఎక్కడుందో కనుక్కో. మన పక్క లొకేషన్లో షూటింగ్లో ఉంది మేడం. రెడీ? యా, టేక్ సార్. టేక్ చేద్దామా మేడం? టేక్ సార్. రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. కట్ 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 కట్. మేడం, షాట్ జరుగుతుంది. తర్వాత చేసుకో, నేను కాంచనమాలతో మాట్లాడాలి. షాట్ అయిన తర్వాత మాట్లాడతాను, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయి. నీవేదా? లేదు, ఇప్పుడే మాట్లాడాలి. షూటింగ్ ఆగితే వచ్చిన నష్టం ఏం లేదు. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు మేడం, ప్రతి నిమిషం వాల్యుబులే. ప్లీజ్ మేడం. చెప్పు నివేద. నీకు నేను పోటీ వస్తున్నానని జెలసీ, కోపం, అందుకే ఇలా చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? 3 సినిమాలు హిట్ అవ్వగానే స్టార్ హీరోయిన్ అయిపోయానని ఫోర్స్ కొట్టకు. ఒకప్పుడు నువ్వు నా దగ్గర అసిస్టెంట్ అన్న విషయం మర్చిపోయి రెచ్చిపోతే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? క్రేజ్ వచ్చింది కదా అని కళ్ళు నెత్తికెక్కితే పీకేస్తాను. నువ్వెంత, నీ బ్రతుకెంత? ఏదో అదృష్టం కలిసి వచ్చి ఆర్టిస్ట్ అయ్యావు కానీ లేదంటే నీ లైఫ్ బజారు మనిషి కంటే హీనంగా ఉండేది. నివేద గారు, మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వండి. ద్వేషం అసూయ ఉన్నది మీకు.
తక్కువ టైంలోనే మిమ్మల్ని దాటిపోయి మంచి నటిగా పేరు తెచ్చుకుందని కుళ్ళు మీకు. ఇది మంచి నట. హలో, కాంచనమాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పద్ధతిగా ఉండదు మేడం. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. సార్ ప్లీజ్. నివేద, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. నా లైఫ్తో గేమ్ ఆడుతున్నావు. నేనేం చేశాను? కెమెరా ముందు యాక్ట్ చేయి, నా ముందు యాక్ట్ చేయకు. గౌతమ్ని చంపుతానని మినిస్టర్ చేత ఎందుకు వార్నింగ్ ఇప్పించావు? నేను వార్నింగ్ ఇవ్వడం ఏంటి? నివేద, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం తెలియకుండానే గౌతమ్ని నీ వెనకాల తిప్పుకుంటున్నావా? వద్దన్న తనే నా వెంట పడుతున్నాడు. పడేలా చేసుకున్నావు. ఎస్, నేను గౌతమ్ని లవ్ చేస్తున్నానని తెలిసే ఎలాగైనా నా నుంచి దూరం చేయాలని ట్రాప్ చేసి మరీ నీ వెంట పడేలా చేశావు. నేను ఎప్పుడు గౌతమ్ని ఎంకరేజ్ చేయలేదు, చెయ్యను కూడా. నువ్వేమీ చేయకుండానే గౌతమ్ పిచ్చోళ్ళ నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడంటావా? ఎవరిని నమ్మిస్తావు? నా లవ్ బ్రేక్ చేయాలని లవ్ ప్రపోజ్ చేసావు. ఇలా నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఇంతవరకు నాకు శత్రువులంటూ ఎవరు లేరు. మొదటిసారిగా నువ్వు నా శత్రువు అవ్వకు.